హరి ఓం తర్వేభ్యం నమో నమ చోళుల యొక్క ఘనమైన చరిత్ర గురించి చాలా గొప్ప సినిమా తీశారు మన మణిరత్నం గారు అటువంటి ఈ చోళుల సినిమాల్లో ఎందుకు ఆ సినిమా పాటల్లో ఉర్దూ పదాలు వచ్చాయి అనే విషయం గురించి మనం కొంచెం చర్చించుకొని తర్వాత ఈ సినిమా యొక్క రివ్యూలోకి వెళ్దాము మీరందరూ అనుకుంటున్నట్టుగా ఈ సినిమాలో తెలుగులో కానీ హిందీ తమిళంలో కానీ ఇలా ఉర్దూ పదాలు రాలేదు ఈ ఉర్దూ పదాలు ఎక్కడొచ్చాయి హిందీలో వచ్చాయి నేను పూర్తిగా రిలీ లిరిక్స్ చూపించి మరీ మాట్లాడతాను ఈ పొనియన్ సెల్వన్ అనేది ఒక పెను ఇండియా సినిమా సినిమా పాన్ ఇండియా సినిమా అండి అదే ఈ పాన్ ఇండియా సినిమా అయ్యేసరికి ఈ సినిమాలోని పాటలను కూడా ఇటు తెలుగు మరియు హిందీ భాషల్లోకి అనువదించారు తెలుగు భాషలోకి అనువాదం అయితే బాగానే ఉంది నేను చూశాను అనువాదం కరెక్ట్గానే వచ్చింది కానీ ఇటు హిందీ భాషలోకి వచ్చేసరికి ఈ సినిమా యొక్క పాటల్ని అనువదించింది ఎవరు అంటే మెహబూబా అనే ఒక జిహాదీ మతోన్మాది ఈ మెహబూబా అనే జిహాదీకి హిందీ రాదు అటు తమిళము రాదు ఇంగ్లీషు రాదు వీళ్ళకొచ్చిన ఏకైక భాష ఉర్దూ మాత్రమే ఈ ఉర్దూ కంపుకుంటే కంపుకొట్టే ఈ వెధవల్ని ఎప్పుడైతే ఇలా మన చో చోళరాజుల సినిమాకి ఒక రైటర్గా పెట్టాడో ఈ ఉర్దూ కంపు కొట్టే ఈ వెదవంతా తన ఉర్దూ గబ్బునంతా ఈ సినిమాకి ఆపాదించి ఈ సినిమాను కూడా గబ్బు లేపాడంటే అతిశయోక్తి కాదు ఈ సినిమా యొక్క పాటల్లో మనం చూసినట్లయితే అసలు ఈ మెహబూబా అనే ఒక ఉర్దూ మతోన్మాదిని ఎందుకు తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టుకున్నారనేది నేను కొంచెం పరిశీలిస్తే ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది ఈ సినిమా యొక్క సంగీత దర్శకుడైన ఏఆర్ రహిమాన్ అనే ఈ ఒక జిహాదీ మతోన్మాదే దీని వెనకాల ఉన్నటువంటి అసలైన కారణంగా నాకు కనిపించింది ఈ ఏఆర్ రహిమాన్ ఎంత మతోన్మాదంటే ఏఆర్ రహిమాన్ ఇంటికి ఒకసారి ఒక పాటల రచయిత వెళ్ళాడంట ఎందుకోసం పర్సనల్ పని మీద వెళ్ళలేదు సినిమా కోసం వెళితే వాళ్ళ ఏఆర్ రహిమాన్ గారి తల్లి ఏం చెప్పిందంటే నువ్వు మొహం మీద బొట్టు ఉండే ఆ విభూతి రేఖల్ని తుడిపేసి నీ యొక్క రుద్రాక్షమాలను తీసి బయట బారేసి అల్లాహో అక్బర్ అని చెప్తే ఇంట్లోకి రాణిస్తాను లేదంటే రాని నిందంట నువ్వు వద్దు నీ సంగీత దర్శకత్వం వద్దు అని చెప్పి ఆమె మొహాన్ని కొట్టి ఆ పేపర్లన్నీ అతను వెళ్ళిపోయాడంట అటువంటి ఈ తురక మతం మాదిని ఒక హిందూ రాజుల యొక్క చరిత్రకు సంబంధించిన సినిమాల్లో డైరెక్టర్గా పెట్టుకోవడమే మనం చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఇలా ఇతను ఈ పాటలో మీరు కనుక పరిశీలిస్తే దరిదాపు ఈ పాటలో ఉన్నటువంటి పదాల్లో యాభై శాతం పదాలకు పైనే ఈ మహబూబా అనే మతోన్మాది పూర్తిగా ఉర్దూ పదాలను వాడేశాడు దీనివల్ల మొత్తం ఈ పాట యొక్క అసలైన అర్థము మరియు ఈ చోళుల యొక్క గొప్పతనం అంతా కూడా కలుషితం అయిపోయిందని చెప్పుకోవాలి ఇక్కడ చూడండి ఈ పాట యొక్క లిరిక్స్ చూపిస్తున్నాను ఇందులో అసలు మొదటగా మనం పరిశీలిస్తే చోళ్లా చోళ్ళ హిందీలోకి వచ్చేసరికి చోళ అనుకోవచ్చు బహుశా ఆ పదాలు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతే చోళా అని దీర్ఘం తీసి వీడు వీడి యొక్క ఉర్దూ గబ్బుని ఇక్కడే చూపించుకున్నాడు తర్వాత లోపల పేరు పాట యొక్క లిరిక్స్లో చూస్తే షహీదో అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉర్దూ పదాలనే వాడేశాడు తేరే కదమే ఇవి ఇవి కూడా చాలా వరకు ఉర్దూ పదాలే దునియా తర్వాత దుష్మను ఇలా జష్ను షహీదు ఇలా మొత్తం ఇలా రకరకాలుగా ఈ పాటనంతా కూడా నేను మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు మీకు ఈ లిరిక్స్ ఆన్లైన్లో దొరుకుతాయి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇలా ఈ పాట మొత్తం కూడా గబ్బు లేపాడు ఈ ఉర్దూ వెదవ వీడు ఏఆర్ రహిమాను ఇద్దరూ కలిసి ఈ సినిమాలో కూడా తమ యొక్క జిహాదీ మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు తర్వాత ఇంకా ఈ సినిమా యొక్క రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమా ఇండియా సినిమా అయితే కాదండి మీరు అందరూ అనుకుంటున్నట్టుగా ఇండియా సినిమా అంటే ఆ సినిమా యొక్క కమామిషం అంతా కూడా ఇండియాకి సంబంధించి ఉండాలి ఈ సినిమా యొక్క కథాకమామిషం అంతా ఒక తమిళ సామ్రాజ్యానికి సంబంధించింది ఆ చోళరాజులు నిజంగా చాలా గొప్పవాళ్ళు భారతదేశ చరిత్రలో చాలా గొప్ప రాజులు అంతవరకు బాగానే ఉంది ఆ చోళరాజుల యొక్క ఇతివృత్తాన్ని ఆధారంగా తీసుకొని కల్కి అనే ఒక గొప్ప రచయిత పంతొమ్మిది వందల యాభైలో ఐదు నవలలు రాశాడు అది అందరికీ తెలిసిందే ఆ ఐదు నవలలు తమిళ రాజ్యంలో ఇప్పటికీ ప్రతి ఒక్క తమిళ వ్యక్తికి కూడా కంటో పాఠమే ఐదు నవల్లో ఉండే పాత్రలు కానీ దాని మీద అనేక సీరియల్స్ ఇంకా రకరకాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు కానీ భారతదేశంలో ఇటు తెలుగు వాళ్ళకి కానీ అటు హిందీ వాళ్ళకి కానీ ఆ పొనియన్ సెల్వన్ అనే నవలల గురించి ఏమీ తెలియదు అసలు ఆ పేరే చూస్తే అది ప అది పెనువిండియా పేరే కాదు అది పొనియన్ సెల్వన్ అంటే ఎవరికి అర్థమవుతుందండి అదొక తమిళ పదం ఈ తమిళ పదం దీన్ని తమిళ సినిమాగా తీసింటే బాగుండేది ఇలా పెనువిండియా సినిమాగా తీయడం వల్ల ఇక్కడంతా ఇలా గందరగోళం అయిపోయింది తరువాత ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఈ సినిమాలో అందరూ అనుకున్నట్టుగా బాహుబలితో సినిమా సినిమాతో కంపేర్ చేసి కొంత తప్పు చేశారు అనిపించింది ఇది ఈ కంపారిజన్ చేసింది ఎవరంటే మామూలు మనుషులు కాదు ఈ కంపారిజన్ చేసింది ఆ సినిమాలో నటించినటువంటి నటీనటులు ఇంకా ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్లు బాహుబలి కంటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నట్టుగా కంపేర్ చేశారు ఇది తప్పు ఈ బాహుబలిలో ఉండేటువంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ కానీ బాహుబలి సినిమాకి సంబంధించినటువంటి ఆ యాక్షన్ సీన్లు కానీ ఇందులో దయచేసి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు నిరాశపడంలో ఆశ్చర్యం లేదు తర్వాత ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది విజువల్స్ బాగానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంతవరకు బాగానే ఉంది తర్వాత ఈ సినిమాలో అందరూ అనుకుంటున్నట్టుగా చాలా ట్విస్ట్లు అయితే కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్లు ఇంకా ఆ క్యారెక్టర్ల యొక్క గొప్పతనం ఈ పొనియన్ సెల్వన్ నవల గురించి తెలిసిన తమిళ వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి కానీ తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి కన్నడ వాళ్ళకి అందులో ఉన్నటువంటి ఆ ట్విస్ట్లు ఇంకా అందులో ఉన్నటువంటి ఆ సస్పెన్సు ఆ కథ కథనం అనేవి కొద్దిగా చాలా వరకు అర్థం కావనే చెప్పాలి ఇది ఒక తమిళ సినిమా అనడమే కరెక్టు తర్వాత చో ఈ సినిమాలోని పాటలు కొంతవరకు బాగానే ఉన్నాయి కానీ ఆ పాటల విజువల్స్ చూస్తే చోళ సామ్రాజ్యంలో సెలబ్రేషన్స్ ఎలా ఉండేవని నేను చూపించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ పాటల యొక్క లిరి లిరిక్స్కి ఆ విజువల్స్కి అంతగా కనెక్టింగ్ అయితే లేదు ఇంకా క్యారెక్టర్ల విషయానికి వస్తే చాలా టూ మెనీ క్యారెక్టర్లు ఉన్నాయి ఈ సినిమాలో ఈ సినిమా అర్థం చేసుకోవాలంటే ఒక రెండు మూడు సార్లు చూడాల్సినట్టుగా ఉంది ఈ అనేక క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ల మధ్య జరిగే డ్రామా మీదే మన మణిరత్నం గారు ఫోకస్ చేశారు మణిరత్నం గారు యాక్షన్ మనిషి కాదు డ్రామా మనిషి ఆయన ప్రీవియస్ సినిమాలు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది ఆయన ఎందులో గుడ్డో అదేవిధంగా అన్ని పాత్రల్లో మేకప్లు వేసి ఆ పాత్రల చేత రకరకాల డైలాగులు చేపించి వాళ్ళ మధ్య సినిమా నడిపించారే కానీ ఇందులో మీరు అనుకుంటున్నట్టుగా యాక్షన్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అయితే ఉండవు ఎందుకంటే ఒరిజినల్గా పొనియన్ సిని కథలోనే అటువంటి యాక్షన్కి పెద్దగా తావు లేదు ఏదో బాహుబలి సినిమా తీశారు కేజీఎఫ్ సినిమా తీశారు అని చెప్పేసి మనం కూడా ఒక పెనువిండియా సినిమా తీ తీద్దామని చెప్పేసి ఇలా తమిళ విఫల యత్నం చేసినట్టుగా నాకైతే అనిపించింది ఇంక అంతకుమించి ఏమీ లేదు సినిమా చోళ రాజ్యం గురించి సినిమా తీయాలి అంటే చోళల యొక్క చరిత్ర తీసుకొని వాళ్ళు చేసినటువంటి కొన్ని యుద్ధాల మీద సినిమా తీసుకుంటే బాగుండేది లేదా వాళ్ళు కొన్ని దేవాలయాలు ఎలా నిర్మించారు అని చెప్పేసి ఆ సినిమాలో దాని మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది అది ఇది కాకుండా చోడల మీద రాసిన ఒక యాభై ఏళ్ళ క్రితం ఆ నవల తీసుకొని దాంట్లో ఉండే టూ మెనీ క్యారెక్టర్లు పెట్టుకొని ఇలా ఈ తమిళ డ్రామా సినిమా తమి ఇది ఒక లాగా ఉంటుంది ఆ డ్రామాలో ఆ సీరియల్లాగా ఇన్ని టూ మెనీ క్యారెక్టర్లు పెట్టేసి ఈ విధంగా డ్రామా నడిపించి ఇది ఒక పెనువిండియా సినిమా అంటే ఇలా ఒప్పుకోవడానికి నమ్మడానికి ఇక్కడ తెలుగు తక్కువ వాళ్ళు ఎవరూ లేరు ఇందులో ముఖ్యంగా ఒక పగబట్టిన స్త్రీ యొక్క ప్రతీకారం ఎలా ఉంటే ఉంటుంది అనేది ఈ సినిమా యొక్క మొత్తం కథనం అంతా కూడా ఇందులో కొంచెం ఈ చోళల యొక్క ఇలా ఈ స్త్రీలని ఒక నెగిటివ్ ఓరియంటెడ్గా చూపించినట్టుగా అయితే నాకు అనిపించింది ఇంకా అంతకు మించి పెద్దగా చెప్పుకోవడం లేదు కానీ సినిమా అయితే ఒకసారి చూడవచ్చు ఓకే అండి హరి